వెల్కమ్ బ్యాక్. ఆ దివంగత నేత ఓ రాజకీయ శిఖరం, అజాత శత్రువు అన్న పదానికి ఆయన నిలువుటద్దం. అతని మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన వారసుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో తెగ ఇమేజ్ సంపాదించుకున్నారు. బాబాయ్ అబ్బాయి ఇప్పటికే ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ సీట్లను మాత్రం పక్కాగా గెలుచుకునే సత్తా వాళ్ళది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పే నాయకులు ఆ ఫ్యామిలీ సొంతం. అలాంటి రాజకీయ కుటుంబం నుంచి మరికొందరు పొలిటికల్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు నేతలు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారని ప్రచారం ఆసక్తికరంగా మారింది. తమ కుటుంబ లెగసీని మరో మెట్టెక్కించేందుకు రెడీ అవుతోన్న ఆ నేతలెవరు? ఇంతకీ ఆ కుటుంబం ఏంటి? రాజకీయాల్లోకి మరికొందరు కింజరాపు వారసులు. ఒకేసారి ముగ్గురి పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్. త్వరలో రాజకీయాల్లోకి అచ్చన్న కొడుకు. ఏపీ రాజకీయాల్లో కింజారాపు కుటుంబం రూటే సపరేట్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఆ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తమ మాటల తూటాలతో ప్రత్యర్థులను కార్నర్ చేస్తుంటారు. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత కింజారాపు ఎర్రన్నాయుడు టీడీపీలో నెంబర్2 స్థానంలో కొనసాగారు. ఎర్రన్నాయుడు తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు అచ్చెన్నాయుడు. మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎర్రన్నాయుడు అకాల మరణం తర్వాత వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా 3 సార్లు సిక్కోలు నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అచ్చెన్నాయుడు మరో సోదరుడు హరివరప్రసాద్ కూడా టెక్కలి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ ఇంటర్నల్ పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు. ఎర్రన్న కూతురు భవానీ 2019లో జగన్ సునామీలో కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె భర్త ఆదిరెడ్డి వాసు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. బాబాయ్ అచ్చెన్నాయుడు, అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఇద్దరూ రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాబాయ్ అబ్బాయిలకు తోడుగా ఇప్పుడు కింజరాపు కుటుంబం నుంచి కొత్త నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారన్న టాక్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రభాకర్ మొన్నటి వరకు పోలీసు శాఖలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఈ మధ్యే పదవీ విరమణ చేసిన ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాకర్ మాత్రమే కాదు, మరో ఇద్దరు యువ నాయకులు కింజరాపు ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అన్న రామ్మోహన్ నాయుడు బాటలో నడవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చన్న కుమారుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు, హరిప్రసాద్ కొడుకు కింజరాపు సురేష్ రాజకీయాల్లోకి దిగేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే టెక్కలి అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్లో బాగా వేసిన కింజరాపు కుటుంబం ఇప్పుడు వెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బాగా వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సురేష్ నాయుడు నిమ్మాడ గ్రామ సర్పంచ్ బరిలో నిల్చుని విజయం సాధించారు. ఇక ప్రభాకర్ నాయుడు, కృష్ణమోహన్ ఎలా ఎంట్రీ ఇస్తారన్న దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. వీళ్లే కాదు, కింజరాపు ఫ్యామిలీకి చాలామంది రాజకీయ నేతలు బంధువులుగా ఉన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే, మంత్రి బండారు సత్యనారాయణ కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడుకు మామ అవుతారు. అతని కూతురును పెళ్లి చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు. ఎర్రన్న నుంచి మొదలైన కింజరాపు ఫ్యామిలీ రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది.